హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ప్లేట్ అని తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, ఒక 30 ఏళ్ళ డాక్టర్ గురించి. తను తన హస్బెండ్ తనని మోసం చేస్తున్నాడని చెప్పి తనకి క్లూస్ దొరుకుతాయి. దీంతో నా మొగుడు చేస్తే నేను చేయలేనని చెప్పి తను రోజుకొకరితో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే దానివల్ల తనకు అసలు జరిగేది ఏంటనేది తన కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండదు. అసలు అదేంటి, ఇంకా ఈ డాక్టర్ ఎంతమందితో బంచి కానిచ్చింది, ఏంటి అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఈ మూవీ మనం లాస్ట్ వరకు చూడాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ లో మనకి లీనా అనే ఒక 30 ఏళ్ల డాక్టర్ని చూపెడతారు. తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి తన హస్బెండ్ అయిన సర్గే వస్తాడు. అలా తన సర్గే వచ్చి ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటే తన దగ్గర ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, నేను వర్క్ చేసే దగ్గర నా డైరెక్టర్ అనే వ్యక్తి తనని వర్క్లోంచి తీసేశాడని వేరొక అతన్ని పెట్టుకున్నాడని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు లీనా తనని కంట్రోల్ చేసి ఇంకా తను కొంచెం మోటివేట్ చేస్తుంది. ఇది కాకపోతే నీకు మంచి దొరుకుతుందని, ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయమని, ఇప్పుడు నువ్వు చేస్తున్న థియేటర్ దగ్గర బాగా చేయమని చెప్పి తనకి మోటివేట్ చేస్తుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడు మన సర్గే గారు సరే అని చెప్పి తనకు ఒక చుమ్మా పెట్టి ఇంట్లోకి వెళ్ళి పడుకోవడానికి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అప్పుడు మన సర్గే గారు ఫోన్ అనేది అక్కడ మర్చిపోతాడు. దీంతో అప్పుడు లీనా సర్గే గారు ఫోన్ చెక్ చేద్దామని చెప్పి తను ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు సర్గే గారి ఫోన్లోని తనతో పనిచేసే ఒక హీరోయిన్ తోటి మంచి రసవత్తంగా ఇంకా రొమాంటిక్గా చాటింగ్ అనేది ఉంటుంది. దీంతో చూసిన తర్వాత లీనాకి మన సర్గే గారి పైన డౌట్ వస్తుంది. ఎందుకంటే సర్గే గారు లీనాని మోసం చేయట్లేదు కదా అని చెప్పి తను డౌట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే లీనాతోటి మన సర్గే గారు అసలు సరిగ్గా మ్యాటర్ అనేది కానివ్వడు, ఇంకా తనతో ఎక్కువ కలవడు. కాకపోతే లీనాకి మాత్రం ఎప్పుడు కూడా ఆ మ్యాటర్ గురించి బాగా ఎక్కువ కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే సర్గే గారు ఎప్పటికప్పుడు లీనాని దూరం పెడుతూ ఉంటాడు. దీనివల్ల లీనా సర్గే గారు తనని మోసం చేస్తున్నాడేమో అని చెప్పి తను అనుమానపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు లీనా తను వెళ్తూ తన్ని అంటే సర్గే గారిని కూడా నీ వర్క్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి అడుగుతుంది. కాకపోతే సర్గే గారు అవసరం లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. అయినా సరే లీనా ఫోర్స్ చేసేసరికి సర్గే గారు నో అని చెప్తాడు. దీంతో సర్గే గారు నడుచుకుంటూ కింద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు లీనా పైనుంచి చూస్తుంది. అలా కొంచెం దూరం మన సర్గే గారు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక వైట్ కార్ వచ్చి మన సర్గే గారిని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. దీంతో అప్పుడు లీనా అనుమానం అనేది ఇంకా గట్టిపడుతుంది. తర్వాత తన వర్క్ ప్లేస్కి వెళ్తుంది. కాకపోతే తన హాస్పిటల్లో తన వర్క్ అనేది సరిగ్గా చేయలేకపోతూ ఉంటుంది. తన మైండ్లో ఇదే ఆలోచన బాగా తిరుగుతూ ఉంటుంది. దీంతో తన వర్క్ అనేది కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఈ ఆలోచన నుంచి కొంచెం బయటపడడానికి ఒక పబ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. అలా తన పక్కనున్న ఒక పబ్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తను అనుకుంటుంది, నా భర్త నన్ను మోసం చేస్తే నేను తను మోసం చేయలేను అని చెప్పి అక్కడ ఒక మంచి వయసులో ఉన్న కుర్రాన్ని పట్టుకుని అండి పక్కకి తీసుకెళ్ళి ఆ తర్వాత వాడిని రూమ్లోకి తీసుకెళ్లి వాడితో పాటు ఫుల్గా మ్యాటర్ కనెక్ట్ చేస్తుంది. అసలు లీనాకి తన శారీరక సుఖం పొందడం కన్నా తన భర్తని మోసం చేస్తున్నందుకు, అంటే తన భర్త తనని మోసం చేస్తున్నాడు కదా నేను చేస్తున్నందుకు, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీన్లో లీనా తన హస్బెండ్ ఒక థియేటర్ షోకి వెళ్తుంది. అప్పుడు మన సర్గే గారు తన కో హీరోయిన్ తోటి బాగా రొమాంటిక్గా ఉన్న ఒక సీన్ వస్తుంది. ఆ సీన్లోనే అప్పుడు మన సర్గే గారు ఆ పక్కనున్న హీరోయిన్ని కిస్ చేయాలి వస్తుంది. దీంతో అప్పుడు మన సర్గే గారు ఆ హీరోయిన్ బుద్ధి పెట్టుకుంటాడు. అప్పుడు లీనా చూస్తుంది, ఇంకా తన చాలా జలసీగా ఫీల్ అవుతుంది, ఇంకా తన జలసీ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఆ తర్వాత షో అనేది అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు లీనా తన హస్బెండ్ తో పాటు అక్కడ తనతో పాటు వర్క్ చేసిన హీరోయిన్ కూడా నేను డ్రాప్ చేస్తానని చెప్పి కార్లో ఎక్కించుకుంటుంది. అలా తన కార్లో వెళ్తూ ఉంటుంది. అసలు లీనా చూడాలనుకుంటుంది తన భార్య పక్కనుండగా తన భర్త వేరొక అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలనుకుంటుంది. అలా అప్పుడు తను అక్కడ దింపేసిన తర్వాత లీనా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మన లీనా మళ్ళీ సర్గే గారిని ఫాలో చేస్తూ ఉంటుంది. అప్పుడు సర్గే గారు ఒక చోట ఆ హీరోయిన్ కలుస్తాడు. దీంతో వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అలా చూసిన తర్వాత లీనాకి చాలా జలసి ఇంకా చాలా కోపం వస్తుంది. అప్పుడు తను అక్కడ నుంచి ఒక పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర పార్కింగ్ లాట్ లో ఒక వ్యక్తి కారులో ఉంటాడు. దీంతో లీనా వాడి దగ్గరికి వెళ్ళి నాకు నీతో మ్యాటర్ కావాలన్నట్టుగా రెచ్చగొడుతుంది. దీంతో వాళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచి ఒక బీచ్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు లీనా వాడితో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా కొంచెం సేపటికి అక్కడికి పోలీసులు వస్తారు. దీంతో అప్పుడు ఆ పోలీసులు వాళ్ళు ఓపెన్ గా అక్కడ ఆ విధంగా చేసుకుంటున్నందుకు, బీచ్ దగ్గర చేసుకున్నందుకు వాళ్ళని పట్టుకోబోతూ ఉంటారు. దీంతో అప్పుడు ఆ వ్యక్తి అక్కడ నుంచి లీనా దొలేసి పారిపోతాడు. కాకపోతే లీనా పరిగెట్టలేకపోతుంది. దీంతో ఆ పోలీసులు లీనాను అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్తూ ఉండగా అప్పుడు లీనా చాలా భయపడుతుంది, ఎందుకంటే ఒకవేళ ఈ సంబంధం గురించి అందరికీ తెలిసిపోతుందేమో అని చెప్పి తను చాలా కంగారు పడుతూ ఉంటుంది. కాకపోతే ఆ పోలీసులు లీనాను తీసుకెళ్తూ వాళ్ళు చిన్న కేసు మాత్రమే పెడతారు. అదేంటంటే పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నట్టు మాత్రమే పెడతారు, ఇంకా వేరే మ్యాటర్ ఏమీ ఆ కేసులో పెట్టరు. దీంతో అప్పుడు ఆ కేసు రాసిన తర్వాత అప్పుడు తను కొంచెం శాంతిస్తుంది. ఇంకా అప్పుడు ఆ పోలీసులు ఆ నీతో ఉన్న వ్యక్తి డీటెయిల్స్ కూడా రాయమని చెప్పేసరికి అప్పుడు లీనా అంటుంది, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు ఆ పోలీసులు లీనాను చూసి నవ్వుతూ తను బాగా ఎగతాళి చేస్తారు.
నెక్స్ట్ డే మార్నింగ్ లీనా చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు లీనా దగ్గరికి తన హస్బెండ్ వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు లీనాను చూసి ఇంకా తనకు కొంచెం మూడ్ సెట్ చేయాలని చెప్పి మనం ఎటన్నా వెకేషన్కి వెళ్దామని చెప్పి మాట్లాడతాడు. ఎందుకంటే మనం హ్యాపీగా గడిపి చాలా రోజులు అయిందని చెప్పి మనం ఎటన్నా వెళ్ళి మన రిలేషన్షిప్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకుందామని చెప్పి అంటాడు. ఆ తర్వాత సీన్లో లీనా తన హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలా చేసుకుంటూ ఉండగా అప్పుడు లీనా దగ్గరికి నిక్ అనే ఒక ఆమె వస్తుంది. ఆమె చాలా కాలంగా లీనా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది. లీనా చాలా కాలంగా నిక్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను అనుకుంటుంది లీనా అయితేనే తనకి కరెక్ట్గా ట్రీట్ చేస్తుందని చెప్పి లీనా దగ్గరికి తను ఎప్పుడు వస్తూ ఉంటుంది. కాకపోతే నిక్ ఈసారి తనతో పాటు తన భర్తను కూడా తీసుకొస్తుంది. అప్పుడు లీనా తన హస్బెండ్ను చూస్తుంది. దీంతో తను షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, లీనాతో పాటు ఆ రోజు నైట్ బీచ్లో పని కానిచ్చి పోలీసులు వచ్చారని పారిపోయిన వ్యక్తి. దీంతో ఆ వ్యక్తి కూడా లీనాను చూసి షాక్ అవుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి పేరు వదిమ్. ఆ తర్వాత కొంచెం సేపటికి లీనా తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు వదిమ్ అనే వ్యక్తి లీనా దగ్గరకు వస్తాడు. ఇంకా తనకి సారీ చెప్తూ ఆ రోజు నైట్ నేను అలా పారిపోయినందుకు సారీ చెప్తాడు. అలా తను సారీ చెప్తూ లీనా దగ్గరకు వచ్చి మెల్లమెల్లగా వచ్చి ఇంకా లీనాను పట్టుకుని బలవంతంగా అదే హాస్పిటల్లోనే అక్కడ టేబుల్ పైన పెట్టి దెబ్బేసేద్దాం అనుకుంటాడు. కాకపోతే లీనా తను అడ్డుకుంటుంది. అయినా సరే వినకపోయేసరికి లీనా వాడిని లాగే ఒక తండు దన్నుతుంది. దీంతో అప్పుడు మన వదిమ్ గారు సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో సర్గీ ఇంకా లీసా వెకేషన్కి వెళ్ళాలనుకున్న రోజు ఏదైతుందో అది వస్తుంది. దీంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా కార్లో వెకేషన్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా అప్పుడు మన వదింగాడు లీసా ఫోన్కి కొన్ని బంచిక్ ఫొటోస్ని అంటే వదింగాడు తమ్ముడు ఫొటోస్ని పంపిస్తాడు. దీంతో చూసిన తర్వాత లీసా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన హస్బెండ్ తన పక్కనే ఉన్నాడని, ఒకవేళ ఇది కనుక తన హస్బెండ్ చూస్తే వాళ్ళ హ్యాపీనెస్ మొత్తం ఖరాబ్ అయిపోతుందని చెప్పి తను అనుకుని ఇంకా దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడ నుంచి ఒక బీచ్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు లీసా ఇంకా మన సర్గీ ఇద్దరు కూడా ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన లీసా సర్గే గారిని అడుగుతుంది, నువ్వెందుకు ఈ మధ్యన నాతోటి మ్యాటర్ అనేది కానివ్వట్లేదు, నాతోటి బంచిక్ చేయట్లేదు అని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మన సర్గే గారు అంటాడు, నాకు నీతోటి ఎప్పటికప్పుడు చేయాలని ఉంటుంది, కాకపోతే నువ్వు ఎప్పుడు కూడా మొహం ఒక రకంగా పెట్టుకుని ఇష్టం లేనట్టుగా ఉంటున్నావు, అందుకని నాకు నీ దగ్గరికి రాబుద్ది అవ్వట్లేదని, ఒకవేళ నీకు ఇష్టం లేదేమో అలా ఇష్టం లేని రిలేషన్షిప్తో ఆ పని చేయడం నాకు ఇష్టం లేదని, అందుకనే నేను నీ దగ్గరికి రావట్లేదని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే లీసాకి సర్రమని కోపం లేస్తుంది. దీంతో ఏంటి నేను ఎప్పుడు మొహం మాడుచుకుంటున్నా, నువ్వే నాతో సరిగ్గా ఉండట్లేదని, ఒకవేళ నీకు ఎవరితో ఉన్న మ్యాటర్ ఉందేమో అందుకని నా దగ్గరికి రావట్లేదేమో అని చెప్పి అంటుంది. అప్పుడు మన సర్గే గారు అంటాడు, నీకు అలాంటి అనుమానం అవసరం లేదని, నాకు ఎవరితోటి ఎటువంటి సంబంధాలు లేవని చెప్పి అంటాడు. కాకపోతే అప్పుడు లీసా కోపంతో, అవునా మరి అలాగైతే నీ హీరోయిన్ అంటే నీ కో హీరోయిన్ తోటి నువ్వు చేసే సరసాల గురించి నాకు తెలియదు అనుకున్నావా, నేను నీ ఫోన్ చూశానని చెప్పి అంటుంది. అప్పుడు మన సర్గే గారు అంటాడు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని, నాకు ఎటువంటి సంబంధం లేదని, ఒకవేళ నాకు నిజంగా అటువంటి తప్పుడు సంబంధాలే కనుక ఉంటే నేను నా ఫోన్ నీ దగ్గర అలా లాక్ లేకుండా వదలనని, నేను లాక్ చేసుకుని ఉండొచ్చని, నాకు అటువంటి సంబంధాలు లేవని, ఇంకా మా మధ్యన మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పి అంటాడు. దీంతో మన సర్గే గారు మాట్లాడిన తర్వాత లీసాకి తన జెన్యున్ క్యాండిడేట్ అని తననే నిజాలే చెప్తున్నాడని చెప్పి అర్థమవుతుంది. ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన భర్తను ఆ విధంగా మోసం చేసినందుకు, తన యొక్క జలసీతోటి తను మోసం చేయటమే కాకుండా ఇంకా చాలా తప్పులు చేశానని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో మన సర్గే గారు లీనాతోటి టైం గడపాలని, ఇంకా తనతోటి రిలేషన్షిప్ గట్టిగా చేసుకోవాలని చెప్పి తన ఆఫీస్కి మొత్తం అంటే తను చేసే వర్క్కి మొత్తాన్ని సెలవులు పెట్టి లీనాతోటి గడపాలనుకుంటాడు. అదేవిధంగా లీనా దగ్గరకు వచ్చి లీనాతోటి మెల్లగా మ్యాటర్లోకి వెళ్ళి ఇంకా తనతోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా లీనా కూడా చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీన్లో లీనా తన వర్క్ ప్లేస్కి అంటే తన హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు లీనా దగ్గరికి నిక్కి వస్తుంది. ఇంకా నిక్కి చాలా కోపంగా ఏడుస్తూ వస్తుంది. ఇంకా తను చెప్తుంది, నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయిందని, నేను ఫోన్ ద్వారా నా భర్తకి నీకు ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకున్నానని, నువ్వు అలా ఎలా చేయగలిగావని చెప్పి తను బాగా కోప్పడుతూ ఉంటుంది. దీంతో అప్పుడు లీసా తను కంట్రోల్ చేయడానికి తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా తను చెప్తుంది, నేను నీ భర్తతోటి చేసిన మ్యాటర్ అయితే కరెక్టే కానీ, కాకపోతే నాకు నీ భర్త అని చెప్పి నిజంగా తెలియదని, నన్ను క్షమించమని చెప్పి తనని క్షమాపణ అడుగుతూ ఇంకా తను కూల్ చేయడం ట్రై చేస్తుంది. అయినా సరే నిక్కి చాలా కోపంతో ఉంటుంది. దీంతో నిక్కి ఏమాత్రం కంట్రోల్ అవ్వకుండా మన లీసాని లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టి, నువ్వు ఇలాంటి ప్రొఫెషన్లో ఉండి ఇలాంటి పని చేస్తున్నందుకు నేను నీ ప్రొఫెషన్ మొత్తాన్ని పాడు చేస్తానని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో లీనా తను చేసిన తప్పులకి బాధపడుతూ ఏం చేయాలో తెలియక మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చేసరికి అప్పుడు మన సర్గే గారు ఫుల్గా మందేసి ఉంటాడు. ఇంకా తను మందేసి మన లీనాని బాగా తిడుతూ పిచ్చి పిచ్చిగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన సర్గే గారికి మొత్తం మ్యాటర్ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే నిక్కి ఆల్రెడీ తను చెప్పినట్టుగానే లీనా చేసిన తప్పులు ఇంకా తను చేసిన తప్పుడు సంబంధాల నెట్ల గురించి కూడా ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తుంది. దీంతో ఆ విషయం గురించి అందరికీ తెలిసిపోతుంది, అందరితో పాటు మన సర్గే గారికి కూడా. దీంతో అప్పుడు సర్గే గారు చాలా పిచ్చి పిచ్చిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి లీనాని బాగా ఏడిపిస్తూ బాగా తిడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తున్నావు, ఎలా చేసావు, ఎలా చేసావు, ఎలా చేసావా అంట పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు లీనా తనకి క్షమాపణ అడగడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే మనోడు మందులు ఉండడం వల్ల ఏమాత్రం వినడు.
దీంతో ఆ తర్వాత సీన్ లో మనకి అప్పుడు లీనా అక్కడి నుంచి తన హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళి తన జాబ్ కి రిజైన్ పెట్టేస్తూ ఉంటుంది. ఈలోగా అప్పుడు అక్కడికి సర్గే గారు కూడా వస్తాడు. అప్పుడు తర్వాత సీన్ మనకి షిఫ్ట్ అయ్యి ఒక బీచ్ లో చూపెడతారు. అప్పుడు బీచ్ లోనే అప్పుడు మన సర్గే ఇంకా లీనా ఇద్దరు కూడా ఒకరినొకరు క్షమాపణ కోరుకుని ఇంకా అప్పుడు మన సర్గే గారు లీనాని క్షమించేస్తాడు. కానీ ఆ తర్వాత సీన్ మళ్ళీ మనకి షిఫ్ట్ అయ్యి కార్ లో చూపెడతారు. వాళ్ళిద్దరు కార్ లో వెళ్తూ ఉంటే అప్పుడు మన సర్గే గారు లీనాని అడుగుతాడు, నువ్వు ఇప్పటికీ కూడా నువ్వు ఎవరైతే పని కానిచ్చే వాళ్ళతోటి వాళ్ళ పైన నీకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతాడు. దీంతో ఆ మాట విన్న తర్వాత మన లీనాకి మళ్ళీ కోపం వస్తుంది. మనం కొత్త జీవితం మొదలు పెడదాం అనుకున్నాం, మళ్ళీ పాతవెందుకు తీస్తున్నాం అని చెప్పి అంటుంది. కాకపోతే మన సర్గే అంటాడు, నేను ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను అని చెప్పి అంటాడు. అప్పుడు లీనా వాటి గురించి మాట్లాడడం ఇష్టం లేక మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెంచుతుంది. ఆ తర్వాత సీన్ మళ్ళీ మనకి కట్ అవుతుంది. అలా కట్ అయిన తర్వాత లీనా ఒక ట్రైన్ లో వెళ్తూ ఉంటే చూపెడతారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లీనా ఇంకా సర్గే ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి లేరని. ఇదే సస్పెన్స్ తో మూవీ ఎలా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ తక్కువ లైక్ ఇవ్వండి, మన టెలిగ్రామ్ ఫాలో అండి. బై బై.